పథకానికి దూట్లు పొడిచారని మాజీ మంత్రి కాకాని కోవతిరెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కుటుంబంలో ఎంత మంది ఉన్నా తల్లికి వదన పేరుతో ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తారని ఎన్నికల సభల్లో హామీ ఇచ్చారని, ఇప్పుడేమో తల్లికి లేదా సంరక్షకుడికి 15,000 ఇస్తామంటున్నారని, జీవో జారీ చేసి ఆధార్ కార్డు వివరాలు ఇవ్వాలని కోరారు. దీనిపై వైసీపీ నేతలు ప్రశ్నిస్తే ఇప్పుడు ఇంకా మార్గదర్శకాలు ఇవ్వాలని చెబుతున్నారని, విద్యార్థులకు ఆధార్ లింక్ ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటికైనా ప్రతి విద్యార్థికి ఇస్తారో లేదో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చాడు. ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో ఈరోజు నిన్ననే చూసాం, 2 రోజుల క్రితం నుంచి చూస్తున్నాం, తల్లికి వందనం. తల్లికి వందనం పరిస్థితి ఏంటి అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు, తల్లికి వందనం పేరుతో ఈరోజు తల్లికి వంచనకు పాలు. ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అష్యూర్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, ద గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 15,000 రూపీస్ పర్ యానం టు ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్. ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్. తల్లికి కానీ గార్డియన్ కానీ 15,000 రూపాయలు ఇస్తానంటే, పిల్లలకు 15,000 ఇస్తాననేటువంటి మాట ఎక్కడన్నా ఉందా దీంట్లో? ఈ జీవోలో లేదు కదా. లేనటువంటి జీవోకి మరలా నిన్న ఒక వివరణ ఇప్పించారు. విధి విధానాలు ఖరారు చేస్తే ఇంకేమేమి ఇంకెంత దారుణంగా ఆ విధి విధానాలు ఖరారు చేసిస్తారో. నిన్న చేసినటువంటి విధి విధానాలు ఖరారు కాలేదు. ఓన్లీ ఆధార్ సీడింగ్ని గురించి మాత్రమే మేము ఆ జీవో ఇష్యూ చేసామని చెప్పి ఒక లేని అబద్ధాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈ పథకానికి సంబంధించి ఆధార్ని లింక్ చేయడం అనేటువంటిది ఈరోజు కొత్తగా వచ్చినటువంటిది కాదే. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రతి కార్యక్రమానికి సంబంధించి ఆధార్ లింకప్ చేసి అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశాడు. అందులో భాగంగా అమ్మఒడి పేరుతో దీనికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులన్నీ లింకప్ అయ్యాయి. నువ్వు మరలా కొత్తగా లింకప్ చేసేది, దాని ఆధార్ కార్డుకు ఆధారంగా నువ్వు ఇచ్చేది అనేటువంటిది వైఎస్ఆర్ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా చేసినటువంటిది. అన్ని ఆధార్ కార్డులు లింకప్ చేసినటువంటి దానిలో ఈరోజు నేను ఆధార్ లింకప్ చేస్తానని చెప్పి ఒక జీవో ఇచ్చి దాని ప్రకారం నేను నడపుతానని చెప్పి మాట్లాడు, ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు నువ్వు ఈ మేనిఫెస్టోకి కట్టుబడి నువ్వు ఇచ్చినటువంటి ఆ సూపర్ సిక్స్కి సంబంధించి ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తున్నావా లేదా, లేదు పిల్లి మొక్కలు వేస్తున్నావా, మాట మరలా నీకు అలవాటే, కొత్త ఏం కాదు. చంద్రబాబు నాయుడు వంచన, మోసము, అబద్ధము, అవినీతి, అక్రమం, ఇవన్నీ చంద్రబాబుకి వెన్నతో పెట్టినటువంటి విద్యలు. కాబట్టి నువ్వు మరలా ఆ విద్యలన్నీ ప్రదర్శించదలుచుకున్నావా, లేదు దానికి సంబంధించి పిల్లలకి ఇవ్వాలనుకున్న స్ట్రైట్గా ఒకటే మాట, నేను విధి విధానాలు ఖరారు చేశా, సూపర్ సిక్స్లో ఉన్నట్టుగా ప్రతి ఒక్క బిడ్డకి నేను చెప్పినట్టుగా అమలు చేస్తాననేటువంటి మాట మీ నోటు గుండా ఎందుకు రావడం లేదు? గెలిచిన రోజు తర్వాత, గెలిచిన ముందు రోజు వరకు, పోలింగ్ ముందు రోజు వరకు వచ్చినటువంటి ఆ మాట ఈరోజు ఎందుకు మోగబోతుంది? మీరు చేయాల్సింది ఏంది? దీనిలో జీవోలు ఇవ్వాల్సింది, ఆధార్ సీడింగ్ ఉంది, కొత్త పిల్లలు ఎవరన్నా ఉంటే పథకంలో అర్హులైనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని చేర్చండి, చేర్చి ప్రతి పిల్లవాడికి మనం ఇవ్వాలి. కాబట్టి దానికి సంబంధించి మొత్తం అందరికీ మనం తల్లికి వందనం కింద ఇస్తామనేటువంటి మాట మాట్లాడాలి. ఈరోజు మనం అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ సమయానికి అమ్మఒడి వచ్చేసిండేది, 4 విడతలు వేసాం, 5వ విడత పడిపోయిండేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019-20 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రవేశించాడు. 2020 జనవరి 9వ తేదీన ఈ పథకాన్ని ప్రవేశపెట్టాం. మొదటి సంవత్సరం 2020 జనవరిలో ప్రవేశపెడితే దాదాపుగా 81,72,244 మంది పిల్లలుంటే 42,33,087 తల్లులకి 6,349 కోట్ల రూపాయలు 6,349.6 కోట్ల రూపాయలు తొలి సంవత్సరంలో జమ చేయడం జరిగింది. రెండో సంవత్సరం 2020-21 సంవత్సరానికి వస్తే 2021 జనవరి 11వ తేదీ 83,76,020 మంది బిడ్డలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి 44,48,865 మంది తల్లులకి 6,673.40 లక్షల రూపాయలు జమ చేశారు. మూడో సంవత్సరం 2022-23 దగ్గర 2021-22 దగ్గరకు వచ్చేటప్పటికి 2022 జూన్ 27వ తేదీ 82,603.02 మంది పిల్లలకు సంబంధించి 42,62,419 మంది తల్లుల ఖాతాలో 6,394 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. నాలుగో సంవత్సరం 2022-23 సంవత్సరానికి వచ్చేటప్పటికి 2023 జూన్ 28వ తేదీ 83,15,341 మంది విద్యార్థులకు సంబంధించి 42,61,965 మంది తల్లుల ఖాతాలో 6,393 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. మనం ఒక్కసారి గమనిస్తే వీటికి సంబంధించి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా
నాలుగేళ్లు వేశాం, నాలుగేళ్లలో దాదాపుగా 26,067 కోట్ల రూపాయలు. ఒక్క అమ్మఒడి కింద చదువుకున్నటువంటి బిడ్డలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 4 సంవత్సరాల్లో 26,067 కోట్ల రూపాయలు ఈరోజు తల్లుల ఖాతాలో జమ చేసింది. 5వ సంవత్సరానికి వచ్చింది 23-24కి వస్తే 23-24కి 43 లక్షల తల్లుల ఖాతాలో దాదాపుగా 6,400 కోట్ల రూపాయలు జమ చేయడానికి జూన్ నెలలోనే ఈరోజు పథకాన్ని గురించి దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంసిద్ధంగా ఉన్నది. ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకి తల్లులకి అందరికీ పంగనామాలు పెట్టింది తప్ప ఎక్కడ కూడా వాళ్ళని గురించి ఆలోచన చేసి వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేయలేదు. కాబట్టి చంద్రబాబు తాను మారానని కాబట్టి చెప్పి నక్కవని ప్రదర్శించగానే పాపం నమ్మి కొంతమంది ఓట్లు వేసి ఈరోజు అన్యాయంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆశించినటువంటి పథకాలు లేకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు అంటేనే పచ్చి మోసం, దగ అబద్ధం అనేటువంటిది మరొకసారి తేట తెల్లమైంది. నయవంచనకి చంద్రబాబు మారు పేరు అని చెప్పి మరొకసారి చంద్రబాబు నాయుడు రుజువు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఉచిత ఇసుక ఊతర కొట్టాడు ఉచిత ఇసుక అని చెప్పి ఈరోజు దాదాపుగా చాలామంది మాట్లాడుతున్నారు. యూనిట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3,000 రూపాయలకు మాకు చేరింది, ఈరోజు 3,200 రూపాయలు పడుతుంది యూనిట్ చేరడానికి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే అప్పటికన్నా ఇప్పటికి రేట్లు పెరిగాయి. ఒక పక్క నేను ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పి దానికి రేటు నిర్ణయించాడు. ఉచిత ఇసుక అంటే కరెక్ట్ ఏంది, నేరుగా ట్రాక్టరు ట్రిప్పరో తీసుకొస్తే దానికి లోడింగ్ ఛార్జెస్ వరకు నువ్వు భరించి వేసేది ఉచిత ఇసుక పథకం. నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు నిర్వచనం నాకు తెలియదు, ఆయన అర్థం నాకు తెలియదు. ఈరోజు దానికి సంబంధించి ఇదిగో ఏం తెస్తాను నేను అని చెప్పి 4.5 టన్ను వేస్తే ఒక యూనిట్ అని చెప్పి రకరకాలుగా చెప్పి వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు పాపం అందరూ కూడా భవన కార్మికులు కానీ భవనాలు నిర్మించుకునేటువంటి యజమానులు కానీ అందరూ ఇబ్బంది పడతా. ఈరోజు చెప్పినటువంటి మాట గతంలో 3,000 రూపాయలు పడేది మాకు, ఈరోజు 3,200 రూపాయలు పడుతుంది యూనిట్కి సంబంధించి అని చెప్పి సరే. ఇంకా స్టాక్ పాయింట్ సంగతి జిల్లాలో చెప్పబడలే, స్టోర్ చేసినటువంటిది ఎన్నికల ఫలితాలు వచ్చాయి. పాపం చంద్రబాబు నాయుడు విధి విధానాలకు ముందే స్టాక్ పాయింట్లన్నీ ఖాళీ అయిపోయి వెంకటాచలంలో ఉండేది ఒక స్టాక్ పాయింట్ 30,000 లెక్కన, ఒక్కొక్క లోడు ట్రిప్పర్ 30,000 లెక్కన పాపం తెలుగు తమ్ముడు మొత్తం అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. కాబట్టి స్టాక్ పాయింట్లు ఎక్కడున్నాయో మొత్తం అన్ని దోపిడీకి గురై పాపం చంద్రబాబు నాయుడు విధి విధానాలు ప్రకటించేటప్పటికీ స్టాక్ పాయింట్ దాదాపుగా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. లేదు ఇప్పుడు చూస్తే ఈరోజు కూడా దోపిడీకి గురవుతుందనేటువంటిది అన్ని పత్రికలు, ఒక పత్రిక ఆ పత్రిక ఈ పత్రిక కాకుండా నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇసుక రీచుల నుంచి కూడా దోపిడీకి గురవుతుంది అని చెప్పి అంటే ఈ పథకాలన్నీ కూడా తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దోచుకోవడానికి వాళ్ళకి దోచిపెట్టడానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నాయి తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా అనిపించడం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు 3 విషయాలు తల్లికి వందనం విషయం మీద స్పష్టత ఇవ్వాలి, రెండవది ఇసుకకు సంబంధించి ఉచితం అన్నావు కదా ఈరోజు వాటికన్నా ప్రియమైంది ఇసుక కాబట్టి దాని మీద నువ్వు ఏమి చేయబోతున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాలి. మొన్న సింపుల్గా ఒకటి విద్యుత్ రంగానికి సంబంధించి ఒక వైట్ పేపర్ విడుదల చేసి గమ్మైపోయాడు, దాని మీద మేము నిన్ను 3 ప్రశ్నలు అడుగుతున్నాం, మిగతా అన్ని పక్కన పెడతాం, అన్ని చెప్పాం. తమర హయాంలో ఎంత డిమాండ్ ఉన్నది, మా హయాంలో ఎంత డిమాండ్ ఉన్నది, తమర హయాంలో డిస్కౌంట్లు ఏ విధంగా ఉన్నాయి, మా హయాంలో డిస్కౌంట్లు ఏ విధంగా ఉన్నాయి, తమర హయాంలో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ ఏ విధంగా చేశారు, వాటిలో ఎంత అవినీతి జరిగింది, మేము ఎంత పారదర్శకంగా చేశాం, వీటన్నిటి మీద కూడా చెప్పాం. తమర హయాంలో ఎంత అప్పులు తెచ్చారు, మా హయాంలో ఎంత అప్పులు తెచ్చాం, అన్ని విషయాల మీద కూడా సమగ్రంగా వివరాలన్నీ కూడా మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయడం జరిగింది. అక్కడ 3 విషయాలు మిమ్మల్ని అడుగుతుంటే ఆ 3 విషయాల గురించి మీరు మాట్లాడటం లేదు. ఒకటి, మీరు కరెంటు ఛార్జీలు భవిష్యత్తులో పెంచము అని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా ఎన్నికలకు ముందు? దానికి కట్టుబడి మేము కరెంటు ఛార్జీలు పెంచము అని ఆ మాట నీ నోటుకుండా రావడం లేదు అంటే మొన్న ఎవరో విలేకరు అడిగితే ఎవరు చెప్పారు కరెంటు ఛార్జీలు పెంచమని, నేను చెప్పలేదు నువ్వు అంటున్నావు అన్నాడు. దాన్ని బట్టి ఏంది కరెంటు ఛార్జీలు పెంచడానికి నువ్వు సిద్ధపడుతున్నావు అనేటువంటి అనుమానం ఉన్నాయి, దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కరెంటు ఛార్జీలు పెంచము, నేను చెప్పినటువంటి వాటికి కట్టుబడి ఉంటాను, లేదు నేను చెప్పినటువంటి మాట కట్టుబడను, నా మనస్తత్వం ఇదే కదా, నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి, దానికని నేను కరెంటు ఛార్జీలు పెంచుతానంటే చేయగలిగేదేమీ లేదు. కరెంటు ఛార్జీల మీద స్పష్టత, పెంచుతాను పెంచను. అదేవిధంగా ట్రూఅప్ ఛార్జీలు అని ఉన్నాయి, ఆ ట్రూఅప్ ఛార్జీలు నాకు తెలియదు అసలు, ఆ వకాబులరీయే కొత్తగా ట్రూఅప్ ఛార్జీలను తీసుకొచ్చారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రూఅప్ ఛార్జీలు ఎత్తేస్తాను. నా ట్రూఅప్ ఛార్జీస్ అనేటువంటివి వేసింది తమర హయాంలో, తమరు ముఖ్యమంత్రిగా ఉండగానే తమరికి మతిమరుపు వచ్చిందేమో మాకు తెలియదు, కానీ తమర హయాంలో వేసామనేటువంటిది తేట తెల్లం. కాబట్టి ట్రూఅప్ ఛార్జెస్ ఎత్తివేస్తున్నావా, వాటిని కొనసాగిస్తున్నావా, లేదా మాట తప్పుతున్నావా, మాట మీద నిలబడుతున్నావా, మాట తప్పుతున్నావా అంతే. నేను మాట మీద నిలబడిన తప్పుతున్నానంటే ఇంక చేయగలిగేది ఏమీ లేదు, ఎందుకంటే ఓట్లు వేశారు అయిపోయింది అధికారంలోకి వచ్చావు కాబట్టి 5 సంవత్సరాలు ఉంటావు కాబట్టి. ఇంకొకటి మోటార్లకి మీటర్లు,
అవి ఉరుతాళ్ళని ఊరు ఊరిన తిరిగాం. ఈరోజు ఆ మోటార్లకి మేము మీటర్లు బిగించము అనేటువంటి స్పష్టత నీ నోటు కూడా ఎందుకు రావడం లేదు? కాబట్టి వీటి మీద వివరణ ఇవ్వమంటే పాపం నిద్ర లేస్తే ఆయన ట్విట్టర్లో విరుచుకుపడేవాడు లోకేష్ తల్లికి వందనాన్ని గురించి మాట్లాడు, ఉచిత తీసుకుని గురించి మాట్లాడు, విద్యుత్కు సంబంధించి ఛార్జీలు ట్రూఅప్ ఛార్జీలు కరెంటు ఛార్జీలు పెంచుతావా ట్రూఅప్ ఛార్జీలు తీసేస్తావా లేదా మోటార్లకు మీటర్లు బిగిస్తావంటే మాట్లాడు. అదిగాక తల్లికి వందనం అనేటువంటిది ఆయనకి సంబంధించినటువంటి సబ్జెక్టు, ఆయన మంత్రిగా ఉండేటువంటి సబ్జెక్టు, ఆయన సంతకం పెడితే వచ్చినటువంటి జీవో, దాని మీద వివరణ ఇవ్వకుండా పాపం ఎవరో ఒక కార్యదర్శి ద్వారా ఒక పత్రిక ప్రకటన ఇచ్చి అవన్నీ మేము మామూలుగా ఉత్తుత్తి జీవోలు అవన్నీ, ఆ జీవోలు మీరు లెక్కలో పెట్టుకోబడలేదు, మేము మరలా మార్గదర్శకాలు ఇస్తామని చెప్పి మాట మార్చారు. వీటన్నిటినీ అమలు చేసే బాధ్యత నాది అని చెప్పాడు జనసేనాని పవన్ కళ్యాణ్. ఆయన కూడా చెప్పాడు ప్రతి ఒక్క కుటుంబానికి 15,000 ఇస్తామని చెప్పి మాట్లాడాడు, ఆన్ రికార్డ్ ఉంది. ఈరోజు ఆయన కూడా వచ్చి అయ్యా ఆ రోజు నువ్వు మాట్లాడావు నా చేత చెప్పించావు కాబట్టి నీకు క్రెడిబిలిటీ లేకపోయినా నా క్రెడిబిలిటీ దెబ్బతినిపోతుందని చెప్పి పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీని నిరూపించుకోవాల్సినటువంటి సందర్భం కదా. కాబట్టి ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా అడ్డగోలుగా జనాల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, వాటిని ప్రశ్నిస్తుంటే, వాటిని డైవర్ట్ చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి చంద్రబాబు నాయుడు కపట నాటకాలు ఆడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రజలు వీటన్నిటినీ గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మోసాలు, చంద్రబాబు నాయుడు ఒడిగడుతున్నటువంటి దారుణాలు, చంద్రబాబు నాయుడు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడమో విర్రవేగుతున్నాడమో అధికారం నా చేతుల్లో ఉంది అని చెప్పి, అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. కాబట్టి మరలా మేము చెప్పేది చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రారంభమే 40 రోజులైంది, మేము విమర్శించాలనుకోవటం లేదు. మీరు చేసేటువంటి పనులకి ఈరోజు మేము ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంలో మాకుంది. ఎందుకంటే మాకు జనాలు ఓట్లు వేసినారు, మాకు ఆ బాధ్యత ఉంది. బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. మేము మిమ్మల్ని ప్రశ్నించడం లేదు, మీరు అడిగినటువంటి వాటిని విమర్శించడం లేదు, మీరు చెప్పినటువంటి వాటిని సరిచేసుకోండి. సరిచేసుకొని ఒకవేళ మేము ఓడిపోతే ఓడిపో ఉండొచ్చు, ప్రజలకు అన్యాయం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము ఓటం పాలైపోయాం కాబట్టి ప్రజలు ఎట్టపోతే ఎట్టబోని అని చెప్పిన ఆలోచన మాది కాదు. ప్రజలతో మమేకమై ఉండేటువంటి వాళ్ళం, ప్రజలతో కలిసి ఉండేటువంటి వాళ్ళం. మాకు దాదాపుగా గణనీయమైనటువంటి ఓట్లు, గణనీయమైనటువంటి ప్రజల యొక్క బలము మద్దతు ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీరు చేసేటువంటి దారుణాలు మోసాలని మేము ఎప్పటికప్పుడు ఎండగడతాం. దాని మీద మీరు ఇప్పటికైనా సరే సరిచూసుకొని ప్రజలకు న్యాయం చేయవలసిందిగా ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.